పదే పదే విమర్శించే వాళ్ళకి ఈ సందర్భంగా ఏం చెప్తారు? పదే పదే విమర్శిస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు అనే ఒక బుల్లెట్ను చూసి భయపడుతున్నట్టే ఈ వైసీపీ ప్రభుత్వం కానీ ఎవరైనా కానీ భయపడబట్టే ఈ రోజున విమర్శలు పేరు నాని కానీ లేక కొడాల నాని కానీ వీళ్ళందరూ కూడా ఈ పార్టీని జనసేన పార్టీలో ఉన్న కళ్యాణ్ గారిని కానీ అందులో ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని కానీ ప్రతి ఒక్కరిని కూడా మంచి మాటలు అది చెప్పలేమన్నమాట. ఎందుకంటే బయట మాస్ మాట్లాడతారు కదా, అలాంటి లాంగ్వేజ్ అంటే బూతులు. అంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ ఎమ్మెల్యేలకి ఏంటంటే బూతులతో విమర్శించమని చెప్పినని చెప్పారేమో, మరి అలాంటి ఇది వాళ్ళకి ఇచ్చారేమో. మాకు మాత్రం మా జనసేన పార్టీలో మాకు పవన్ కళ్యాణ్ గారు సంస్కారం ఇచ్చారు. ఎందుకంటే ఒక మాటకి ప్రతి మాట ఏంటంటే అది బూతులతో రావట్లా, మేము సంస్కారబద్ధంగా మాట్లాడుతున్నాం. అంటే మా నాయకుడు మాకు సంస్కారం ఇచ్చారు, ఆ సంస్కారంగా మేము మాట్లాడుతున్నాం. వాళ్ళు బూతులతో మాట్లాడుతున్నారు అంటే ఎంతవరకు మమ్మల్ని రెచ్చగొట్టడానికి చూస్తున్నారు, కానీ మేము రెచ్చిపోం. ఎందుకంటే 2024లో ప్రజలు ఎలాగో గట్టిగా బుద్ధి చెప్తారన్న ఒక మాకు నమ్మకం అనేది ఉంది, దృఢమైన నమ్మకం మాకుంది. మా కళ్యాణ్ గారు అది నిజమండి, ఇది కన్ఫామ్. ఎందుకంటే 2024 రాసి పెట్టుకోవాల్సిందే, పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకెవ్వరూ రారు, ఇది మాత్రం పక్కా గ్యారంటీ. దేనికంటే దానికి మేమందరం కూడా చాలా కష్టపడుతున్నాం మా నాయకుడు గారి కోసం. ఎందుకంటే ఆయన కూడా చాలా కష్టపడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా. ఎందుకంటే ప్రజల కోసం, ఎందుకంటే ఇప్పుడున్న కౌలు రైతులకి కనీసం 3000 కుటుంబాలకు ఇంటికి 100,000 రూపాయలు చొప్పున ఒక్కొక్కళ్ళకి పంచిపెట్టారు. ఇప్పుడున్న ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళకి ఎంతవరకు న్యాయం చేసింది అదే నిదర్శనం. మేము గెలుస్తాము అనే దానికి అదే నిదర్శనం. అది ఎందుకు చేసుకున్నాడు, ప్యాకేజ్ ఎందుకు తీసుకున్నాడని వేరే మహిళలు పవన్ కళ్యాణ్ అడగచ్చు కదా, సవివరంగా ఆయనే చెప్తాడు కదా అని చెప్పేసి అంబటి రాంబాబు ట్వీట్ చేశాడు. మీరేం చెప్తారు ఈ సందర్భంగా అంబటి రాంబాబుకి? మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారన్న అంబటి రాంబాబు గారు ఆల్రెడీ ఒకసారి ఆడియో లీక్ అయింది. అంటే అవతల మనిషితో ఎలా మాట్లాడుతున్నారు అనేది బహుశా మనకి యూట్యూబ్ మొత్తం కూడా హల్చల్ అయ్యారు అంబటి రాంబాబు గారు. ఆయన తప్పును కప్పిపుచ్చుకుంటానికి ఎదట వాళ్ళ నెత్తిన బురద చల్లాలి, అంటే పవన్ కళ్యాణ్ గారికి బురద చల్లాలని చెప్పినని మూడు పెళ్లిళ్ళు అని చెప్తున్నారు. మూడు పెళ్లిళ్ళు అని చెప్పినని పవన్ కళ్యాణ్ని విమర్శించే ముందు ఆయన చేసుకున్న ఒక్క పెళ్లి, ఆయనకి ఒక భార్య ఉందిగా, మరి ఆమెకు తెలియకుండా మరి బయట చేసే పనులేంటి, మరి అది కూడా విమర్శించాలి కదా. అంటే ఇప్పుడు అది ఎవరు విమర్శించలేదు కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారిని అనే స్థితిగా మాట్లాడుతున్నారు. కానీ పెళ్లి చేసుకొని ఒకే భార్యతో కాపురం చేస్తేనే వాళ్ళు కరెక్ట్ అనేది ఎంతవరకు, అదే పెళ్లి చేసుకోకుండా వాళ్ళు చాలామందితోటి రిలేషన్స్ పెట్టుకొని తిరుగుతున్నారు, మరి దీన్ని ఏమని ప్రశ్నించాలి? అంతే కదా, ఏం అర్థం చేసుకోవాలి? అంటే లోకుగా ఉంది ఏంటంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే వీళ్ళని ఆయన గట్టిగా, ఎందుకంటే వీళ్ళు మాట్లాడినట్టు మేము మాట్లాడట్లేదు కదా. మేమేంటంటే సంస్కారంగా నిదానంగా మేము ప్రజల్లోకి వెళ్ళాలి, మేము అనేది ఒక ఇది మా ఐడెంటిఫైని కాపాడుకుంటాం కోసం మేము నిదానంగా ఉన్నాం. మమ్మల్ని ఎంత దగ్గరికి కూడా ఏంటంటే రెచ్చ కొట్టడానికి చూస్తున్నారు. దీని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా, మమ్మల్ని ఎంత రెచ్చగొడితే మేము అంత రెచ్చిపోం, మేము సామరస్యంగానే మేము వెళ్తాం. కానీ 24లో మాత్రం మేము గట్టిగా కుంభస్థలాన్ని కొట్టి తీరుతామనేది మాత్రం ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. అలాగే మొరిగే కుక్కలందరికీ కూడా ఒక సమాధానం చెప్పే రోజు ఒకటి అనేది వస్తుందని చెప్పినని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. చెప్పండి మేడం, మహిళలకి అన్ని విధాలా పెద్దపీట వేసాం, అన్ని విధాలుగా మేము ఆదుకుంటున్నామని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పదే పదే చెప్తున్న పరిస్థితి, నిజంగానే మహిళలను ఆదుకుంటుంది అన్ని విధాలుగా అంటే మీరేం చెప్తారు? మహిళల్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందా అన్నది ఆల్రెడీ ప్రజలందరికీ తెలుస్తుందండి. ఎందుకంటే ప్రజలందరికీ ఏంటంటే ఎవరు కూడా ఆడవాళ్ళు కానీ ఎవరైనా కూడా అమ్మ ఒళ్ళు కానీ లేదంటే విద్యా దీవెనలు కానీ ఇవన్నీ కావాలని చెప్పిన ఏ ప్రజలు అడగలేదండి. ఎలక్షన్ల టైంలో వాళ్ళు ఓట్లు అంటే ప్రజల ఓట్లు తీసుకుంటాం కోసం, ప్రజల మెప్పు కోసం వాళ్ళ వైసీపీ పార్టీ పెట్టుకున్నది మాత్రమే తప్ప ప్రజలకేంటంటే ఈ అమ్మ ఒళ్ళు వేస్తానని చెప్పి అమ్మ ఒళ్ళు వేస్తుంది, కరెంటు బిల్లుల రూపంలో నిత్యావసర సరుకుల రూపంలో వసూలు చేస్తుంది. అంటే ఇలా ఇచ్చి అలాగా నడ్డి విరగొట్టి తీసుకుంటున్నట్టు అయిపోతుంది పరిస్థితి. ప్రజలెవరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదండి. నవరత్నాలు నిజంగానే ప్రతి పేదవాడికి అందుతున్నాయి, చాలా సంతోషంగా ఉన్నారు, నవరత్నాల పట్ల ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి సాక్షాత్ ముఖ్యమంత్రే పదే పదే చెప్తున్న పరిస్థితి.
నిజంగా ఈ నవరత్నాలు తీసుకోవడం వల్లే ఆంధ్రప్రదేశ్ ఒక స్థాయిలో ఉందంటారా లేకపోతే ఇంకా అధోగతి పాలైందంటే మీరేం చెప్తారు? నిజంగా కరెక్ట్గా అడిగారండి మీరు మాత్రం. నవరత్నాలు ఇవ్వటం వల్ల ప్రజలందరూ బాగున్నారా అని అంటే నిజంగా హాస్యపదంగా ఉంది. ఆ నవరత్నాలను పెట్టి నవరత్నాలు అని చెప్పి ప్రజలకు ఇచ్చి ఆ నవరత్నాలు అని చెప్పని వాళ్ళ దగ్గర నుంచి నిలువ దోపిడీగా కనీసం సగటు మనిషి బతకాలంటేనే ఇసుకలేదు. అంటే కూలి పనులు లేవు ప్రజలకి, అంటే కూలీ నలి చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి పనులు లేవు, ఇసుక ధర పెంచారు. అట్లాగే నిత్యావసర సరుకుల ధరలు పెంచారు. మామూలుగా కూలి పనులే లేని ప్రజలు నవరత్నాలు అని చెప్పి ఇచ్చారు, ఆ 15,000తోటి వాళ్ళు బతికేస్తారా? వాళ్ళు ఇచ్చిన నవరత్నాలన్నీ వాళ్ళు కేవలం ఏంటంటే వాళ్ళు మేము ఇలా చేస్తున్నాము మా పార్టీ నుంచి అని వాళ్ళ పార్టీ మెప్పు చెప్పుకోవడానికి మాత్రమే ప్రజలకు నవరత్నాలు అని ఇచ్చారు. ఆ నవరత్నాల వల్ల ఎవరు కూడా సాటిస్ఫై అయింది అయితే లేదండి. ఎందుకంటే నవరత్నాలు అని చెప్పి నన్ను 15,000 ఇచ్చి గ్యాస్ బండ 1,140 రూపాయలు చేస్తారు, బియ్యం కట్టొచ్చి 13,50 రూపాయలు చేస్తారు, కందిపప్పు వచ్చి కనీసం 150 రూపాయలు చేస్తారు, ఆయిల్ కానీ వచ్చి 210 రూపాయలు చేస్తారు. అన్నీ రేట్లు పెంచారు. ఇంకా నవరత్నాల వల్ల సాటిస్ఫై ఏంటండి? చాలా జోక్గా ఉంది, హాస్యాస్పదంగా ఉంది. ప్రజలందరూ కూడా దీన్ని ఆమోదించట్లేదు. ప్రజలందరూ కూడా రాబో కాలంలో 2024లో సీఎం అనే జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ నవరత్నాలు కానీ లేదంటే ఆయన పరిపాలన కానీ అవన్నీ కూడా బుద్ధి చెప్పే ఇది వస్తుందని మేము తెలియజేస్తున్నాం. చెప్పండి, ఈ ప్రకాష్ నగర్ ఏరియాలో బ్లేడ్ బ్యాచ్ తాకిడి ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అన్నారు. దిశ అని చెప్పేసి కొత్తగా ఒక చట్టం తెచ్చారు, యాప్లు తీసుకొచ్చారు, వాటి వల్ల ఏమన్నా అవేమన్నా ఈ బ్లేడ్ బ్యాచ్ కానీ గంజాయి బ్యాచ్ ఆగడాలు కానీ ఏమన్నా తగ్గిన పరిస్థితి ఉందా అంటే మీరేం చెప్తారు? లేదండి, ఎందుకంటే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడగదలుచుకున్నామండి ప్రజల తరపున. దేనికంటే ప్రజల్ని కాపాడతాము, ప్రజలను అన్నిచ్చుము, వాళ్ళకి అండగా ఉంటాము అని వాళ్ళు ఓట్లేస్తే గెలిచిన ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే మద్యం పంపిణీ చేస్తున్నారు. ఆ మద్యం పంపిణీ చేయడానికి కూడా కనీసం మద్యం షాపులందరికీ కూడా లైసెన్సులు, బెల్ట్ షాపులందరికీ లైసెన్సులు ఇచ్చింది ఆయనే. మద్యాన్ని కూడా ఆయనే సప్లై చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఆ మద్యం తాగి ఆ ప్రజలందరూ కూడా ఏంటంటే అది కల్తీ నిక్కరో ఏంటో తెలియట్లేదు కానీ అది తాగిన వాళ్ళందరూ రోడ్ల మీద పడిపోవటం, కొంతమంది అయితే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా కనిపించింది. అలాంటిది మద్యాన్ని నిషేధిస్తాము అని చెప్పిన ఆయనే మద్యాన్ని ఈ రోజున పంపిస్తున్నారు ప్రజలందరికి, అందుబాటు ధరల్లో వాళ్ళకి ఇస్తున్నారు. అలాంటి మద్యాన్ని తాగిన ప్రజలందరి పరిస్థితి ఏంటండి? అంటే పెళ్ళామెల్లో పుస్తులు తెంచుకొని మరీ ఆ మద్యం అలవాటు ఉన్న వాళ్ళు భర్తలు ఏంటంటే వెళ్ళి మద్యం షాప్ దగ్గర, ఇప్పుడు ఏంటంటే ఈ గత కాలంలో గుళ్ళల్లో క్యూ లైన్ కట్టేవాళ్ళు, కానీ ఇప్పుడున్న ఈ ప్రభుత్వ పరిపాలనలు ఏంటంటే మద్యం షాపుల దగ్గర క్యూ లైన్లు కడుతున్నారు. ప్రజల పరిస్థితి అలాగుంది, జనాల పరిస్థితి. అంటే ఓవరాల్గా మద్యపాన నిషేధం చేయలేదు కాబట్టి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదంటారు, అంతేనా? ప్రజల తరపున మాట్లాడితే ప్రజలందరూ కూడా అదే అంటున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం పోల్చుకుంటే, అంటే మన టీడీపీ ప్రభుత్వం తెలుసుకుంటే ఆ ప్రభుత్వం చేసినప్పుడు ఇంత ఇది లేదండి, దోపిడీ కానీ ఇంత ఇది కానీ లేదు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఉద్ధరిస్తారని చెప్పి ఆయన తండ్రి గారిని చూసి మాత్రమే ఓట్లేశారు ప్రజలందరూ కూడా. అంటే ఆయన కొడుకు తనయుడు ఈ వీళ్ళకేదో మంచి చేస్తారని చెప్పిన వేశారు, కానీ ఆ తండ్రి చేసినంత ఇది కూడా ఈ కొడుకు చేయలేకపోయారు. ఈ పరిపాలన అయితే ప్రజలెవరూ కూడా మంచిగా ఉందని అనుకోవటం లేదండి. మా పార్టీ పవన్ కళ్యాణ్ గారు వస్తేనే ప్రజలకైతే మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం, మేము కోరుకున్నాం, ప్రజలు కూడా అదే ఆశిస్తున్నారు.